చికెన్ బొబ్బట్లు. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పటి వరకు. నేను ఎప్పుడు బొబ్బట్లతో చికెన్తో బొబ్బట్లు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. కారం పైనాపిల్ ఇది. సో ఇది కూడా ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు. సో వన్ బిగ్ ఒక పెద్ద పైనాపిల్ ముక్కని తీసుకొని దాంతో చేసిన ఫ్యూజన్ ఐటమ్ ఇది. జస్ట్ నేను లిప్స్ పెట్టగానే మొత్తం దీని చుట్టూ ఉన్న ఫ్లెష్ అంతా లోపలికి వెళ్ళిపోయింది. అంత మెల్టింగ్గా ఉంది ఇది. మీరు చెప్తుంటే మా వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ బొబ్బట్లు వేయడం స్టార్ట్ చేస్తారు. సో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క ఐటెం. దాంట్లోకి ఏం వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది, అసలు ఎలా వెళ్ళాల్సి వచ్చింది అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూసారు కదా, నేను అసలు మామూలుగా ఫ్రేగ్రెన్స్ దాన్ని చూసి ఎట్లా చెప్పాను. నేను మీకు కాంపిటీషన్ కావచ్చు అనుకుంటా. దట్స్ ఎ జోక్. ఎవరి పని వాళ్ళే చేయాలి, ఆయన చేస్తేనే బాగుంటుంది ఇది. ఆయన చేయాలి, మేము మనం తినాలి, మీరు చూడాలి, మీరు వచ్చి మళ్ళీ తినాలి. జీడిపప్పులు నేను వచ్చినందుకు ఇలానే వేసారా లేకపోతే మామూలుగా అందరికి ఇలా వేస్తాను? రెగ్యులర్గా వేస్తాను. సో చూసారు కదా, నేను ఈ నిజం చెప్పించడానికి నేను కావాలని నా క్వశ్చన్ అడిగాను. సో జీడిపప్పు నేను వచ్చినందుకు కాదు, మామూలుగా అందరు వచ్చినందుకు. ఎవరు వచ్చినా సరే ఇన్నే జీడిపప్పులు వస్తాయి, ఇన్నే క్యారమలైజ్డ్ ఆనియన్స్ వస్తాయి. Store which is available in Hyderabad with a great space where you can enjoy your time with family, friends and relatives. It's a great frozen yogurt store and it is really friendly to health. So enjoy their froyo shakes, their nitrogen froyo and their signature waffles all at one place at Igloo Minus Degree Magic. And for fuḁd monk subscribers, if you present FM10 as the coupon code, you can avail a 10% discount on the entire bill. So please keep watching this video for some interesting content. And we all believe that we show the great food available in Hyderabad. Thank you guys. ఏ ఫుడ్ మాంగ్ సేతు అండ్ విష్ణు హియర్. తెలుగునెస్ అనే రెస్టారెంట్కి వచ్చాం. ఇది మాదాపూర్లో హైటెక్ సిటీలో ఉంది. ఎందుకు తెలుగునెస్కి వచ్చామంటే వీళ్ళు చాలా ట్రెడిషనల్ తెలుగు, అంటే మన తెలుగు వంటకాలకి సంబంధించిన వంటలన్నీ డిఫరెంట్ రీజన్స్ నుంచి, వేరే వేరే రీజన్స్ నుంచి మన తెలుగు వంటకాలన్నీ వాళ్ళ మెనూలో తీసుకొచ్చి పెట్టారు. సో ప్రతి ఒక్క ఐటెం, ఈరోజు మనం ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క ఐటెం అన్ని తెలుగు వంటకాలే. సో మన తెలుగు పేర్లతో, మన తెలుగు మెనూతో ఇక్కడికి వచ్చి రివ్యూ చేయడం చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదేమో వెల్లుల్లి చికెన్, ఇదేమో చికెన్ బొబ్బట్లు. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఇప్పటి వరకు. నేను ఎప్పుడు బొబ్బట్లతో చికెన్తో బొబ్బట్లు చేయడం ఇప్పటి వరకు చూడలేదు. చూసారు కదా, ఇలా ప్యాటీలాగా ఉంది, అంటే దోశలాగా ఉంది, అట్టులాగా ఉంది. లోపలేమో చికెన్ కీమా లాగా ఉంది. సో ఇదేమో మష్రూమ్ సీకులు. సో మష్రూమ్ సీకులు అంటే సీక్ కబాబ్, మన సీక్ కబాబ్ ఫ్యూజన్ లాగా తండూరి ఐటమ్ అన్నమాట ఇది. ఇదేమో కారం పైనాపిల్ ఇది. సో ఇది కూడా ఫస్ట్ టైం, నేను ఎప్పుడు చూడలేదు వినలేదు. సో వన్ బిగ్ ఒక పెద్ద పైనాపిల్ ముక్కని తీసుకొని దాంతో చేసిన ఫ్యూజన్ ఐటమ్ ఇది. ఇదేమో కర్నూలు కోడి వేపుడు. సో చూసారు కదా నీట్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇదేమో నాటుకోడి పులుసు. మీరు అంబియన్స్ కూడా చూస్తున్నారు కదా, ఆర్ ఇందాక మీరు టైటిల్స్ వచ్చినప్పుడు చూసుంటారు కదా, ప్రతి ఒక్క పిక్చర్, ప్రతి ఒక్క ఫోటో, ఆర్ ప్రతి ఒక్క ఫ్రేమ్, రుబ్బు రోల్ దగ్గర నుంచి రోటీ రోల్ దాకా అన్ని తెలుగుకి సంబంధించిన ఐటమ్సే. సో మీరు లోపలికి వచ్చి కూర్చోగానే కంపల్సరీగా మీకు మీరు ఇంట్లో ఉండి తింటున్న ఫీలింగ్ కానీ, లేకపోతే మీ ఊర్లో తింటున్న ఫీలింగ్ కానీ తప్పకుండా మీకు వస్తుంది. సో ఈ వీడియో చూస్తూనే ఉండండి, ఇట్లాంటి ఎక్సైటింగ్ కంటెంట్ ఇంకా రాబోతుంది. సో ప్రతి ఒక్క ఐటెం నేను తిని మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. సో ఇట్లాంటి కొత్త ప్లేసెస్, ఆర్ ఇట్లాంటి అండర్ రేటెడ్ ప్లేసెస్ని నేను ఇంకా విష్ణు ఎప్పుడైనా సరే ఎప్పుడు మీ ముందుకు తీసుకోవడానికి తాపత్రయపడుతూనే ఉంటాము. సో ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు రెస్టారెంట్లో కూర్చొని ఇన్ని తెలుగు ఐటమ్స్ ముందు తెలుగు వాళ్ళతో తెలుగు ఛానల్లో మాట్లాడడం చాలా రోజుల తర్వాత మంచి ఆనందాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంగ్స్. మేము ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీఆర్ దేర్.
అండ్ ప్లీజ్ ఫాలోవర్స్ మటన్ పాయా షోర్బా ఇది ఒక ఒక పెద్ద మటన్ బోన్ దాంతోపాటు దాని చుట్టూ ఉన్న మటన్ ఫ్లెష్ జస్ట్ నేను లిప్స్ పెట్టగానే మొత్తం దీని చుట్టూ ఉన్న ఫ్లెష్ అంతా లోపలికి వెళ్ళిపోయింది అంత మెల్టింగ్ ఉంది ఇది చాలా చాలా సేపు కుక్ అయి ఉంటుంది ఘాటుగా ఉంది సో ఆ గొంతులోకి దిగుతుంటే ఆ అల్లం కానీ ఆ మసాలా కానీ ఆ లోపలికి వెళ్ళిన అన్నీ దాల్చిన చెక్క కానీ బాగా బాయిల్ అయ్యి మనకు ఆ మాంసం ఎంత ఎంత నీట్గా తెలుస్తుందంటే ఆ సూప్ లోపలికి ఆ మటన్ ఫ్లేవర్ వెళ్ళిందనమాట ఇంకా దానిలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ క్యారమలైజ్డ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేశారు కొత్తిమీర వల్ల చాలా బాగా టేస్ట్ తెలుస్తుంది కర్నూల్ కోడి పకోడీ సో ఇదిగో ఇలా పైన కోటింగ్తో కార్న్ఫ్లోర్ కోటింగ్తో లోపల చికెన్ చాలా క్రిస్పీగా ఉంది చూడడానికి సో అంటే వీళ్ళు సర్వ్ చేసిన విధానం ఆల్మోస్ట్ ఒక 30 to 35 పీసెస్ 30 to 35 వరకు పకోడీ పీసెస్ ఉన్నాయి సో చూద్దాం ఎలా ఉందో కోడి పకోడీ అసలు ఆయిల్ తెలియట్లేదు అంటే ఆయిల్ ఘాటు కానీ అట్లాంటిది ఏం లేదు సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఒక 30-40 తింటూనే ఉంటారు అంత బాగుంది కారం పైనాపిల్ ఉంది కదా ఇక్కడ సో అది చూసిన తర్వాత ఐ కుడెంట్ స్టాప్ అంటే నేను సి ఐ రియలీ వాంట్ టు నో హూస్ ద మేకర్ అంటే ఎవరు తయారు చేశారు అసలు ఆ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అసలు ఎలా తయారు చేయాలనిపించింది అని ఐ వెంట్ ఇన్ టు ది కిచెన్ అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఐ వాంట్ టాక్ టు ద షెఫ్ అసలు ఆ షెఫ్ ఎవరు ఎందుకు ఐడియా వచ్చిందని సో హియర్ ఇస్ నరసింహ ఇక్కడ తెలుగునెస్లో ఇక్కడ షెఫ్గా చేస్తున్నారు నమస్కారం అండి మరి మా తెలుగునెస్ రెస్టారెంట్లో ఈ పైనాపిల్ ఎగ్జాక్ట్లీ పైనాపిల్ సీకులు ఆల్రెడీ రెగ్యులర్ ఉంది మనం వచ్చేసి కారంపొడి సీకులు మేము ఇక్కడ స్పెషల్గా మేము తయారు చేసాం ఎగ్జాక్ట్లీ వచ్చేసి అది కారం ఓన్లీ చిల్లీ పౌడర్ లేదు దానికి స్పెషల్గా పౌడర్ అనేది మేము తయారు చేసాం ఓకే సో దాని మసాలా సపరేట్గా ఈ స్టార్టర్ కోసమే సపరేట్ మనము తయారు చేస్తాం దానికి ఓకే సో దానిపైన కొత్తిమీర నీట్గా ఇట్లా తల్లి దానిపైన ఇప్పుడు ఆ కారం ఇప్పుడు ఎలా దీన్ని సీకుకు పెట్టి మనము మన తందూరులో చేస్తాం సో యా సో ఫస్ట్ నేను దాన్ని కొరికినప్పుడు ఆ పైనాపిల్లో జ్యూస్ వస్తుంది కదా పైనాపిల్లో జ్యూస్ వచ్చింది కదా అది నాకు ఫస్ట్ నోటికి తెలిసింది కానీ ఆ తీపితో పాటు ఆ పైన మీరు మ్యారినేట్ చేశారు కదా స్పైసీగా కొంచెం తీయగా కొంచెం లోపలికి బాగా క్రష్ చేసినప్పుడు కొంచెం పులుపు వాట్ ఆర్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్లేవర్స్ అంటే తీపి పులుపు కారం అన్నీ కలిపి ఉన్న ఐటమ్ ఇది సో ఎవరైనా సరే ఎగ్జాటిక్గా ట్రై చేయాలి కొత్తగా ట్రై చేయాలి వెరైటీగా ట్రై చేయాలి ఎవ్రీడే తినే స్టార్టర్స్ కాకుండా దిస్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ చాలా బెస్ట్ ఆప్షన్ అసలు మర్చిపోద్ది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బొబ్బట్లు గురించి చెప్పండి చికెన్ బొబ్బట్లు సార్ ఓకే యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఆంధ్ర సైడ్ వచ్చేసి మన స్వీట్ బొబ్బట్స్ అంటే స్వీట్ బొబ్బట్స్ చాలా ఫేమస్ చాలా ఫేమస్ వేసుకొని వేసుకొని మంచిగా మనం కొద్దిగా కావాలంటే మిల్క్ కూడా యాడ్ చేసుకుంటుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా టేస్ట్ ఉంటుంది మనకి ఆంధ్ర సైడ్ ప్లస్ రాయలసీమ మంచిగా అనంతపురం డిస్ట్రిక్ట్ అటు సైడ్ పోతే ఇంకా పెద్దగా చేస్తారు వాళ్ళు దీనికన్నా పెద్ద చేస్తారు బాగా టేస్టీగా ఉంటుంది వాళ్ళు చికెన్ బొబ్బట్లు చేసాం చికెన్ బొబ్బట్లు మనం కీమా వేసుకొని ఓకే దాన్ని కీమా వేసుకొని మొత్తం దాంట్లో గార్లిక్ జింజర్ గ్రీన్ చిల్లీ ఓకే చికెను కొత్తిమీర పుదీనా యాడ్ గ్రీన్ చిల్లీ మొత్తం యాడ్ చేసి దానికి మనము కీమా చేస్తాం డైరెక్ట్ ఫస్ట్ కీమా చేస్తాం వేసి కలిపేసిన తర్వాత జస్ట్ ఇట్లా ఇప్పుడు మనం ఇట్లా బొబ్బట్లు ఎట్లా వేస్తున్నాము సేమ్ కానీ దాంట్లో మనం స్వీట్ పెడతాము చికెన్ కీమా మసాలా మనం చేసుకున్న పెట్టుకునే దాంట్లో పెట్టేసి జస్ట్ దాన్ని మనం చేతితో ఇట్లా అనేసి మనము పై పని మీద చేస్తాం మీరు చెప్తుంటే మా వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడ బొబ్బట్లు వేయడం స్టార్ట్ చేస్తారు సో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క ఐటెం దాంట్లోకి ఏమి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది అసలు ఎలా వెళ్ళాల్సి వచ్చింది అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను అసలు ఫస్ట్ ఒక 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 పీస్ ఎనకాలు కూడా నీట్గా ఫ్రై అయింది ఇది సో మనం ఈ ఫిల్లింగ్ అసలు లోపల ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా అలానే ఉందో లేదో చూసారు కదా కరెక్ట్గా అలానే ఉంది ఆయన ఎలా చెప్పారు అలానే ఉంది లోపల కీమా కానీ ఆ ఆనియన్స్ కానీ ఆ జింజర్ కానీ గార్లిక్ కానీ అన్ని పీసెస్ అన్నీ నీట్గా తెలుస్తున్నాయి కరెక్ట్గా మనకి పరాటా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది అదే కాన్సెప్ట్
పైన పైన పిండి పిండి పరాటా ఎలా చేస్తారో లోపల మిక్చర్ ఏమో కీమా, దాంట్లో చికెన్ కీమా. సో దాంట్లోకి వావ్ చాలా బాగుంది, అదిరిపోయింది. అసలు ఇట్లాంటి కొత్త ఐడియా వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్ బై యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. మటన్ ఘీ రోస్ట్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. మనకి అంత బోన్లెస్ మటనేనా దీనిలో? మొత్తం బోన్లెస్ ఘీ వేసి దీనికి స్టార్టర్ మనం, దాని మీద మంచిగా ఫ్రై చేస్తాం. సో ఆ మటన్ గట్టి పడకుండా ఎలా చేయాలనేది ట్రిక్ మీకే తెలుసు అంతే కదా, 15 సంవత్సరాల నుంచి తీస్తున్నారు కాబట్టి మీకే తెలుసు అసలు ఎక్కడ కరెక్ట్గా తిప్పాలి, ఎలా లేపాలి చేతితో, ఈ గడితో ఎట్లా తిప్పాలి, మాడపిల్లలు అది అది బయటకు అనేది మీకు కరెక్ట్ తెలుసు. సో యా, సో ఆయన చెప్పిన తర్వాత ఘీ రోస్ట్ తినకుండా అయితే అసలు ఉండలేకపోతున్నాను. సో లెట్స్ సీ అసలు ఎలా ఉంది ఏంటి అనేది. దీంట్లో మీరు ఆ మ్యారినేషన్ అంతా చాలా బాగా చేశారు. మీకు అక్కడ గార్లిక్ పీసెస్ కానీ, పచ్చిమిర్చి కానీ, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, కొంచెం మనకి కొబ్బరి ఫీలింగ్ కూడా కంపల్సరీ కొబ్బరి యాడ్. సో అదే డ్రై కోకోనట్ ఉంటుంది కదా, డ్రై కోకోనట్ కంపల్సరీ ఘీ, డ్రై కోకోనట్ చూసారు కదా. నేను అసలు మామూలుగా ఫ్రేగ్రెన్స్ దాన్ని చూసి ఎట్లా చెప్పాను, నేను మీకు కాంపిటీషన్ రావచ్చు అంటే దట్స్ ఎ జోక్. ఎవరి పని వాళ్ళే చేయాలి, ఆయన చేస్తేనే బాగుంటుంది ఇది, ఆయన చేయాలి, మేము మనం తినాలి, మీరు చూడాలి, మీరు వచ్చి మళ్ళీ తినాలి. చూసారు కదా నేను మటన్ అసలు ఇలా పట్టుకోగానే మొత్తం తునిగిపోతుంది అంటే తెలుస్తుంది అది ఎంత నీట్గా కుక్ అయింది, ఎంత నీట్గా బాయిల్ అయింది, ఎంత నీట్గా ఉడికింది అని. సో మటన్ ఇంత నీట్గా ఉడవడం అంటే ప్రొఫిషియన్సీ కావాలి. రోస్ట్ అదిరిపోయింది, స్పైసీగా లేదు, కలర్ అలా కనిపించింది కూడా స్పైసీగా లేదు. ఎందుకంటే ఘీ వల్ల స్పైసీ ఉన్నప్పుడు కొబ్బరి పడుతుంది కదా, దానివల్ల స్పైసీ అది పీల్చుకుంటుంది కొబ్బరి తగ్గిపోతుంది. ఆ కొబ్బరి టేస్ట్, ఆ ఘీ టేస్ట్, ఆ లోపలికి వెళ్ళిన గార్లిక్ జింజర్ టేస్ట్, ఆ కొత్తిమీర టేస్ట్ కూడా క్లియర్గా తెలుస్తుంది. అదే ఇదే ఆయిల్లో చేస్తుంటే ఇంత టేస్ట్ వచ్చేది కాదు, ఘీతో చేసినందువల్లే, ఘీతో చేసినందువల్లే ఇంత టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు నా ప్లేట్లో ఉన్నది మష్రూమ్ ఆవకాయ సీకులు, ఆర్ మష్రూమ్ ఊరగాయ సీకులు. మష్రూమ్కి కొంచెం ఆ స్మెల్ వస్తుంటుంది కదా, కాదు కాదు మామూలుగా మష్రూమ్స్ పచ్చి వాసన వస్తుంటుంది, అసలు అది రావట్లేదు. సో అంటే బాగా బాగా కుక్ అయినా మ్యారినేషన్ అయ్యి బాగా పీల్చుకుంది కదా, దీన్ని మీరు హాఫ్ బాయిల్ చేస్తారు కాబట్టి ఆ వాటర్లో అది వెళ్ళిపోతుంది పచ్చి వాసన. సో చాలా కొత్తగా ఉంది దీంట్లో, యాగ్రెస్ పుదీనా చట్నీ ఉంటే ఇంకా ఇంకా బాగుంది. ఇంకా చాలా ప్లెయిన్ టేస్ట్ అండి, అసలు కారం లేదు, అసలు కారం లేదు. ఆ ఆకే టేస్ట్ బాగా తెలుస్తుంది దాంట్లోకే. మనం ఈ పుదీనా చట్నీ, పుదీనా చట్నీ డిప్ చేసుకొని ఇప్పుడు వచ్చింది దానికి ఆ కాంప్లిమెంటరీ టేస్ట్ ఇప్పుడు వస్తుంది అనమాట. అంటే మష్రూమ్ ఉట్టిగా తింటే ఆ ఆకే టేస్ట్ ఇంకా మష్రూమ్ కొంచెం మీ నోట్లో ఊరికే క్రష్ అయిపోతుంది, కానీ ఆ పుదీనా చట్నీ వల్ల మంచి మంచి టేస్ట్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దేర్ సిగ్నేచర్, అంటే చాలా బూస్ట్ చేసుకుని బూస్ట్ చేసుకునే డిష్ ఇది. సో ఇది మాంసం సంగటి, రాగి సంగటి, ఏదైనా సంగటిలోకి నెయ్యి లేకుండా దట్ ఈస్ ఇన్కంప్లీట్, అంటే అది నెయ్యి లేకుండా తినలేము. సో మీ అందరికీ తెలుసు, యూ సా ఆల్ ఫుడ్ మాంగ్స్ వీడియోస్, మనం నెయ్యి మామూలుగా వేసుకో మనం పోసుకుంటాం, అంటే ఇంత నెయ్యిలో రాగి సంగటిని మనం ముంచుకొని తిన్నాం అనమాట. సో ఇక్కడ కూడా అలానే చేద్దాం, పైన వేసుకొని సారీ పోసుకొని. నాకు నిజంగా చూస్తుంటే హలీం రంజాన్ టైంలో హలీం తింటున్నట్టు అనిపిస్తుంది, బట్ యా ఇది ఇది సంగటి, ఇది మాంసం సంగటి, మటన్ సంగటి ఇది. చాలా వేడిగా ఉంది అండ్ ఐ గెస్ దానిలోకి వెళ్ళిన ఆ మాంసం కీమ చిన్న చిన్న పీసెస్ ఇంకా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇంత పెద్ద పెద్ద ముక్కలు. ఉప్పు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంది, కారం ఎక్కువ లేదు చాలా. ఐ గెస్ కారం ఒకవేళ ఉందని నేను అంత నెయ్యి వేసుకున్నాను కాబట్టి తెలియకపోవచ్చు, బట్ యా స్పైస్ లెవెల్స్ కూడా చాలా మైల్డ్గా ఉన్నాయి. నిజంగా దిస్ ఈజ్ వాళ్ళ నిజంగా సిగ్నేచర్ డిష్ అని చెప్పడానికి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో వెన్ఎవర్ యు ఆర్ హియర్, సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ మాంసం సంగటిని ఇంత నెయ్యి వేసుకొని ఇన్ని జీడిపప్పులతో పైన ఆ క్యారమలైజ్డ్ ఆనియన్స్, ఆ ఫ్రై ఆనియన్స్ ఎలా అయితే ఉన్నాయో, ఆ మన కొత్తిమీర ఆ దాంతో చేసిన మ్యారినేషన్ ఎలా అయితే ఉందో అలానే వేసుకొని తినండి. ఐ రియలీ బిలీవ్ దట్ యూ విల్ ఫీల్ అమేజ్డ్ అండ్ స్ప్లెండిడ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ అండ్ ఆఫ్టర్ ఈటింగ్ దిస్. సో స్టార్టర్స్ అన్ని అయిన తర్వాత తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి పండుగ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ గారెలు. కనుమ పండుగకి మనం గారెలు, నాటుకోడి పులుసు అనేది ద ఫస్ట్ ఐటమ్, మనం అసలు మన మైండ్లోకి వచ్చే ఐటమ్ అది. సో చిట్టి గారెలతో నాటుకోడి పులుసు, గోంగూర పచ్చడి అనే కాంబినేషన్ అల్టిమేట్ కాంబినేషన్. ఫస్ట్ ఈ గారెని
ఇలా నాటుకోడి పులుసులో నీళ్ళుగా ఇట్లా డిప్ చేసుకొని. సో గారెలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి. పైన క్రిస్పీగా ఉన్న గారెలు లోపల కూడా పిండి పిండి పిండిగా లేదు, చాలా బాగుంది. అంటే చిన్నగా ఉండడం వల్ల మేము ఎన్ని గారెలు తింటున్నారు ఎందుకు తింటున్నారు తెలియకుండా చాలా గారెలు తినేస్తారు. సో ఎందుకంటే నాటుకోడి పులుసు అంత బాగుంది. సో నాటుకోడి పులుసులో ఈ చికెన్ ముక్క. సో నాటుకోడి పులుసు చికెన్ కొంచెం గట్టిగా ఉంటుంది మన ఫ్లెష్ మీట్ కానీ, కానీ నేను ఇప్పుడు ఇట్లా చూస్తే చూడండి బోన్ నుంచి ఇట్లా నీట్గా పీల్ అయిపోయి ఇంత నీట్గా వచ్చిందంటేనే ఎంత నీట్గా మ్యారినేట్ అయ్యి ఎంత బాయిల్ అయ్యి ఎంత కుక్ అయిందో మీకు చూస్తేనే అర్థమైపోతుండాలి. సో ఈ ముక్కని నీట్గా ఇట్లా గాలితో పెట్టుకొని నీట్గా అలా నాటుకోడి పులుసులో డిప్ చేసుకొని తెలుస్తుంది ఆ నాటుకోడి పులుసు టేస్ట్ కానీ ఆ నాటుకోడి ముక్క కానీ అది పని. సో చిట్టిగారులు నాటుకోడి పులుసు, ఆ చిట్టిగారులు వెజ్ గ్రేవీ. మీరు చిట్టిగారులు తీసుకుంటే ఆల్రెడీ వెజ్ గ్రేవీ ఇస్తారు. మీరు చిట్టిగారితో పాటు నాటుకోడి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా నాటుకోడి గ్రేవీని మీరు ఆర్డర్ చేసుకోండి. తెలుగునెస్ మన కోడి దంపల స్పెషల్. ఓకే, ఇది మన సీనియర్ డిష్. ఇది కూడా మనము సేమ్ మనం పులావ్ ఇస్తాం కదా, పులావ్ టైపే మనం ఇది కూడా ఒకటి మనం కూడా సీనియర్ సర్డిస్లా ఉండాలని చెప్పేసి. బిర్యానీ తక్కువ, మన దగ్గర పులావులు ఎక్కువ ఉంటాయి, మసాలా తక్కువ ఉంటుంది, ప్లస్ మనం తిన్నా కూడా మనకి ఘాట్ అనేది ఏమి ఉండదు. దీంతోపాటు మనము గోంగూర చట్నీ ఒకటి, నాటుకోడి పులుసు గ్రేవీ, రైతా ఇస్తాం మనం. సో గోంగూర చట్నీ దీంతో ఇవ్వాలని ఎలా అనిపిస్తుంది? అంటే గోంగూర చట్నీ బాగుంటుందా పులావుతో? చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ గోంగూర చట్నీ మీరే చేస్తారా? కొన్ని మనమే చేస్తాం. ఈ గోంగూర చట్నీ ఇన్స్టెంట్ చట్నీ అది చేస్తాను. ఓకే, మన రోటీ పొచ్చడి టైప్ మనకి ఎప్పుడు రోటీ పొచ్చడి ఎప్పుడప్పుడే చేస్తారు. గోంగూర చట్నీ ఇస్తారు మనకి పులావ్తో పాటు, దమ్ కోడి పులావ్ ఆయన చెప్పారు కదా, మసాలా తక్కువ ఉంటుంది, ఘాట్ తక్కువ ఉంటుంది. సో దట్ అంటే బిర్యానీ లాగా కాదు దీంతో మన గోంగూర చట్నీ. ఇక్కడ నాటుకోడి పులుసు, నాటుకోడి ముక్కలు లేకుండా జస్ట్ పులుసు, రైతా. సో ఈ మూడు ఐటమ్స్ వస్తాయి దీంతో పాటు. సో నేను ఆల్రెడీ ఇంతా మీకు చెప్పినట్టు ఈ ప్రైజెస్ అన్ని zomato.com కెళ్ళి తెలుగునెస్ హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని తెలుగునెస్ రెస్టారెంట్ ఓపెన్ చేసుకొని చూస్తే ఆల్ ద ప్రైజెస్ విల్ బి దేర్. అంటే నేను ఈరోజు చెప్పినప్పుడు ఒక ప్రైస్ ఉంటే రేపు మళ్ళీ ప్రైస్ మారితే యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్, అందుకే నేను అందుకే చెప్పట్లేదు. సో ఆల్ ది ప్రైజెస్ విల్ బీ అవైలబుల్ ఆన్ జొమాటో. సో మనం ఈ జీడిపప్పులు నేను వచ్చినందుకు ఇలానే వేసారా లేకపోతే మామూలుగా అందరికి ఇలా వేస్తారా? రెగ్యులర్గా వేసాను. సో చూసారు కదా, నేను ఈ నిజం చెప్పించడానికి నేను కావాలని నా క్వశ్చన్ అడిగాను. సో జీడిపప్పు నేను వచ్చినందుకు కాదు, మామూలుగా అందరు వచ్చినందుకు. ఎవరు వచ్చినా సరే ఇన్నే జీడిపప్పులు వస్తాయి, ఇన్నే క్యారమలైజ్డ్ ఆనియన్స్ వస్తాయి. ఏమి నంచుకోకుండా అంటే గోంగూర, షేర్వా, మన నాటుకోడి పులుసు, గోంగూర, రైతా ఏం నంచుకోకుండా మనం తిందాము. సో పెద్ద జీడిపప్పు వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. అంటే మీరు చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్. అసలు మసాలా తగలట్లేదు, చాలా చిన్న పిల్లలు కూడా తినరు సార్, ఎందుకంటే స్పైసీ మైల్డ్గా ఉంది, చాలా మైల్డ్గా ఉంది. అండ్ నాకు తెలిసి ఆ ఘీతోనే రైస్ ఏదైనా ఘీ వెళ్ళిందా దీంట్లోకి రైస్లోకి? ఘీ కంపల్సరీ, కంపల్సరీ ఘీ వెళ్ళింది. ఎందుకంటే నాకు ఫస్ట్ ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ ఘీ ఫ్రేగ్రెన్స్ తెలిసింది. ఆర్ లేకపోతే ఇందాక నేను తిన్న మటన్ సంగటి ఘీ అనుకుంటున్నాను, కానీ కాదు ఈ ఘీ సపరేట్గా ఉంది. అండ్ ఆ ఫ్రేగ్రెన్స్ డైరెక్ట్ వేసి మనం అంటే మీరు ఏం నంచుకోకుండా కూడా తినచ్చు, కానీ గోంగూర చట్నీ పక్కన పెట్టిన తర్వాత, గోంగూర చట్నీ కనిపించిన తర్వాత గుంటూరు వాళ్ళు అసలు ఆగారు. గోంగూర చట్నీ కనిపిస్తే ఆ పులుపు ఎలా ఉందో చూద్దాం ఆ గోంగూర చట్నీతో. ఆ పులావు ప్లెయిన్గా ఉండడం వల్ల మీకు కొంచెం గోంగూర చట్నీ పులుపు తగిలిన వెంటనే టేస్ట్ ఎన్హాన్స్ అయింది బయటకు వచ్చి. ఇంకోటి కూడా ఏంటంటే మనకు తెలుగు చట్నీ, అవును గోంగూర అన్నాగానే మనకు తెలుగు చట్నీ గుర్తు ఫస్ట్. కరెక్ట్ కరెక్ట్. సో ఆ చికెన్ దాని గురించే మనం గోంగూర చట్నీ దానికి కరెక్ట్. సో ఇప్పుడు ఆ చికెన్ కూడా చూసారు కదా, నేను ఇట్లా పట్టుకొని నీట్గా ఇట్లా మనం పీసెస్ అన్ని తీస్తే ఇలా కింద పడిపోతుంది. అంటే అంత నీట్గా మ్యారినేట్ అయ్యి అంత నీట్గా బాయిల్ అయింది చికెన్. సో అంత టెండర్ కుక్ అయిందని అర్థం. మీరు ఇప్పుడు లోపల చూస్తే ఈ చికెన్ కూడా పింక్ కలర్లో కనిపిస్తుంది. సో ఆ పింక్ కలర్లో కనిపించిన చికెన్ ఎప్పుడన్నా దేనికి ఎగ్జాంపుల్ అంటే దట్ ఈస్ రియలీ కుక్ వెల్, అంత బాగా కుక్ అయినట్టు అర్థం. సో ఆ గోంగూర చట్నీతో పాటు ఆ చికెన్ ముక్కని కొంచెం నీట్గా కలుపుకొని బాగా చికెన్ కూడా స్పైసీగా లేదు, చాలా నార్మల్ స్పైసీ ఉండదు, లైట్ సాల్ట్ మాత్రమే ఉంటుంది చికెన్కి. ఆ స్పైసీనెస్ ఏమి ఉన్నదో కొద్ది లైట్గా అది అనేది రైస్కి మాత్రమే ఉంటుంది. ఫైనల్గా పులావు కానీ ఆ గోంగూర పచ్చడి కానీ దానిలో ఉన్న చికెన్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అమేజింగ్, చాలా బాగుంది. సో అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, మేము
ఇక్కడ చాలా సిగ్నేచర్ డిషెస్ అంటే వీళ్ళు బాగా చేసేవి ఆర్ వీళ్ళు చాలా బాగా చేసి అందరికీ నచ్చిన డిషెస్ మేము చూపించాలనుకున్నాం. ఇట్లాంటి అండర్ రేటెడ్ ప్లేసెస్ని ఎప్పుడు మీకు చూపించడానికి ఫుడ్ మంక్స్ ముందర ఉంటుంది. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గివ్ యూ ద బెస్ట్ కంటెంట్ పాసిబుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మంక్స్ అండ్ చైతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్.